ఫ్రెండ్స్ ఈ నెల పదహారు నుంచి మొదలు కానున్న టీ ట్వంటీ వరల్డ్ కప్ మెగా టోర్నీ కోసం ఇప్పటికే ఆస్ట్రేలియా చేరుకుని ప్రాక్టీస్ మొదలు పెట్టింది టీమిండియా ఇండియా తన తొలి మ్యాచ్ అక్టోబర్ ఇరవై మూడున మెల్బోర్న్ వేదికగా చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్తో మ్యాచ్ ఆడనుంది ఈ మ్యాచ్ కోసం భారత అభిమానులు చాలా ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు ఈ మెగా టోర్నీలో కీలకంగా మారనున్న ఐదుగురు ఇండియన్ బ్యాటర్స్ వీరే నెంబర్ వన్ కేఎల్ రాహుల్ కొంతకాలంగా ఫామ్తో కొంత సతమతమవుతున్న ఈ ఓపెనర్ ఆసియా కప్ లో అంతగా బ్యాట్ కి పని చెప్పలేదు ఐదు లో కేవలం నూట ముప్పై రెండు పరుగులు మాత్రమే చేయగలిగాడు నెంబర్ టూ విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ బాగానే ఆడుతున్నాడు ఆసియా కప్ లో బాగానే ఆడాడు ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా ఆసియా సిరీస్ లో మెరుగ్గానే రాణించాడు ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్నాడు ఇలాగే టీ ట్వంటీ వరల్డ్ కప్ లో కూడా అదరుగొట్టాలి నెంబర్ త్రీ దినేష్ కార్తిక్ ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున అదరుకొట్టిన దినేష్ కార్తిక్ మూడేళ్ల తర్వాత టీ ట్వంటీలో భారత్ తరపున బరిలోకి దిగాడు ఇతని కెరీర్లో సూపర్ ఫామ్ లో ఉన్నాడు ఇదే జోరుని టీ ట్వంటీ వరల్డ్ కప్ లో కూడా కొనసాగించాలని అభిమానుల కోరిక అంతేకాక డెత్ ఓవర్ లో ఫినిషర్ గా దినేష్ కార్తిక్ ఉన్నాడు నెంబర్ ఫోర్ హార్దిక్ పాండ్య టీమిండియా స్టార్ ఆల్రౌండర్ ఇతను కెరీర్లోనే మంచి ఫామ్ లో ఉన్నాడు రెండు వేల ఇరవై రెండుకి ముందు ఫామ్ లేక చాలా ఇబ్బందులు పడ్డ హార్దిక్ పాండ్యా ఇప్పుడు ఆల్రౌండర్ గా మంచి బాధ్యతను నెరవేరుస్తున్నాడు ఈ స్టార్ ఆల్రౌండర్ రానిస్తే ప్రత్యర్థి జట్టుకు కష్టాలు తప్పవు నెంబర్ ఫైవ్ సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం టీమిండియాలో సూపర్ ఫామ్ లో ఉన్నాడు ఈ స్కై ఇటీవల సౌత్ ఆఫ్రికాతో జరిగిన టీ ట్వంటీ సిరీస్ లో నూట పంతొమ్మిది పరుగులతో అత్యధిక పరుగులు చేశాడు అలాగే ఐసీసీ టీ ట్వంటీ ర్యాంకింగ్స్ లో కూడా రెండవ స్థానంలోకి వచ్చాడు ఇలా ఈ వరల్డ్ కప్లో ఈ త్రీ హండ్రెడ్ డిగ్రీస్ చెలరేగి ఆడాలని అభిమానులు ఆశిస్తున్నారు ఫ్రెండ్స్ దీనిపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ అప్డేట్ల కొరకు మా ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్